Hi, welcome back to my channel. Today class 8 mathematics, square roots and cube roots, exercise 6.2, fifth sum. So what is this question? 1521 trees are planted in a garden in such a way that there are as many trees in each row as there are rows in the garden. Find the number of rows and number of trees in each row. So particularly in this question, what they mention total number of trees. In the total any trees on 1521 trees on that. Ivanni kuda oka garden lo plant natar number of rows equal to number of trees. Equal గా ఉన్నాయని చెప్పాడు అన్నమాట. అయితే ఇక్కడ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఇన్ ఈచ్ రో ఫైండ్ చేయమన్నాడు. సరే ఒక గార్డెన్ తీసుకోవాలి. ఈ విధంగా ఒక గార్డెన్ తీసుకుంటే ఈ గార్డెన్లు ఎలా ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ రోస్ పర్టికులర్గా ఇన్నని మెన్షన్ చేయలేదు. నెంబర్ ఆఫ్ రోస్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క రోలో, ఇది ఒక్కొక్క రో కదా, వీటి ఎక్స్ వన్, ఎక్స్ టూ, ఎక్స్ త్రీ, ఎక్స్ ఫోర్, ఎక్స్ ఫైవ్, సో అని అప్పుడు ఈ విధంగా నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి. సో ఒక్కొక్క రోలో మనం ప్లాంట్స్ని నాటాలి. ఈ విధంగా ఒక్కొక్క రోలో ప్లాంట్స్ని నాటాలి. ఈ విధంగా నాటాలన్నమాట. అది ఒక్కొక్క రోలో ఎన్ని ట్రీస్ ఉన్నాయనేది మనకు తెలియదు, పర్టికులర్గా క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు. సో లెట్ ది నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకుందాం. అలాగే నెంబర్ ఆఫ్ ట్రీస్, ఒక్కొక్క రోలో ఎన్ని ట్రీస్ ఉన్నాయని మనకి అది కూడా క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు. సో అది కూడా మనం ఎక్స్ అనే తీసుకోవాలి. సో ఇక్కడ మనం టోటల్ నెంబర్ ఆఫ్ ట్రీస్, టోటల్ నెంబర్ ఆఫ్ ట్రీస్, టోటల్గా ఎన్ని ట్రీస్ ఉన్నాయి, 1521 ట్రీస్ ఉన్నాయి. ఈ గార్డెన్ మొత్తం ఆ ట్రీస్ మొత్తం నాటాడనమాట. అది ఇటువంటివన్నీ ఎన్ని కూడా నాటాడనేది మనం ఫైండ్ చేయాలి. నెక్స్ట్ వన్, లెట్ ది నెంబర్ ఆఫ్ రోస్, ఎన్ని రోస్ ఎంత ఉన్నాయి మనకి మెన్షన్ చేయలేదు. సో ఎక్స్ అని తీసుకుందాం. సో నెంబర్ ఆఫ్ ట్రీస్ ఇన్ ఈచ్ రో, ఒక్కొక్క రోలో ఎన్ని ట్రీస్ ఉన్నాయి అది కూడా మనకు తెలియదు. ఎక్స్ అని తీసుకుందాం. సో ఇక్కడ ఏం తీసుకోవాలి, ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ రోస్కి నెంబర్ ఆఫ్ ట్రీస్ ఈక్వల్గా ఉన్నాయన్నాడు కాబట్టి అది ఇక్కడ రాసుకుందాం. నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ట్రీస్ ఇన్ ఈచ్ రో. రెండు ఎలా ఉన్నాయని చెప్పాడు, ఈక్వల్గా ఉన్నాయని చెప్పాడు. సో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకుందాం. సో క్వశ్చన్లో మనం మేము మెన్షన్ చేసే టోటల్ నెంబర్ ఆఫ్ ట్రీస్, టోటల్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి, నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఇన్ ఈచ్ రో, ఇన్ ఈచ్ రో. సో టోటల్ ట్రీస్ అనేవి నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, అలాగే నెంబర్ ఆఫ్ ట్రీస్ ఇన్ ఈచ్ రోలో ఎన్ని ఉన్నాయి, ఆ రెండు ప్రొడక్ట్ చేస్తే ఈ టోటల్ ట్రీస్కి ఈక్వల్ అవుతాయి అనమాట. 1521 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్. సో 1521 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు, సో బేసిస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఈ పవర్లో ఏమి లేదంటే వన్ ఉన్నట్లు అనమాట. రెండు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ వన్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ పవర్ ఆఫ్ వన్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ వన్ ఈక్వల్ టు వన్ ప్లస్ వన్ టూ, ఎక్స్ స్క్వేర్ అవుతుంది అప్పుడు. సో ఇక్కడ ఎంత వచ్చింది, 1521 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1521. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1521 అవుతుంది. ఈ విధంగా మనకి స్క్వేర్ రూట్ వచ్చేటప్పుడు దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయమని చెప్పాము. సో 1521 జనరల్గా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసేటప్పుడు స్మాల్ నెంబర్తో ఫ్యాక్టరైజేషన్ చేయాలి.
సో ఇక్కడ యూనిట్ ప్లేస్లో వన్ ఉంది కాబట్టి సమ్ ఆఫ్ ది నెంబర్ చేయాలి. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది నెంబర్ చేస్తే 5 + 2 = 7 + 1 = 8 + 1 = 9 అవుతుంది కాబట్టి 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. సో 3తో చెక్ చేస్తాం. అలాగే వేరే టేబుల్తో కూడా చేయొచ్చు. ఫస్ట్ స్మాల్ నెంబర్ చేయాలి. 3 5 = 15 ఇక్కడ డైరెక్ట్గా అవుతుంది కాబట్టి మిడిల్లో 0 తీసుకోవాలి. 3 7 = 21 సో అగైన్ 3 టేబుల్తో అవుతుంది ఎందుకంటే సమ్ ఆఫ్ ది నెంబర్ చేస్తే 12 అవుతుంది కాబట్టి. అగైన్ 3 టేబుల్తో అవుతుంది కాబట్టి 3 1 = 3 ఇంకా 2 బ్యాలెన్స్ ఉంది 2 0 3 6 = 18 ఇంకా 2 7 ఉంది 3 9 = 27 సో 169 సో 169 అనేది ఏ టేబుల్లో డైరెక్ట్గా ఉంది 13 టేబుల్లో 13 13 169 13 13 169 సో 1521 = 3 × 3 13 × 13 సో అక్కడ ఆల్రెడీ మన ఆ స్క్వేర్ రూట్స్ నేర్చుకునేటప్పుడు చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏం తీసుకోవాలి, ఈక్వల్ పెయిర్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటిగా తీసుకోవాలి. 1521 = 3 ఈ పెయిర్ నుంచి ఒక 3 తీసుకుందాం, అలాగే ఈ పెయిర్ నుంచి ఒక 13 తీసుకుందాం. 13 3 = 39 సో రూట్ ఆఫ్ 1521 = 39 సో 39కి మనం హోల్ స్క్వేర్ చేసినట్లయితే పెర్ఫెక్ట్ స్క్వేర్ అనేది వస్తుందన్నమాట. సో క్వశ్చన్లో మనకి ఏమని అడిగాడో అది రాస్తాం ఇక్కడ. నెంబర్ ఆఫ్ రోస్. సో క్వశ్చన్ ఏమి అడిగా, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్నైనా చెప్పాడు కాబట్టి 39 రోస్ మనకు వచ్చాయి. అలాగే నెంబర్ ఆఫ్ ట్రీస్ ఇన్ ఈచ్ రో ఈక్వల్ టు 39. దట్ ఈజ్ ఆన్సర్.